హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే కాటన్ మార్కెట్ అప్డేట్ గురించి అయితే చూద్దాం. ఏ మార్కెట్లో ఎంత రేటు ఉన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు నా మార్కెట్ రేట్స్ చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట. అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే అదే తెలుసుకుందాం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, మన సెకండ్ ఛానల్లో ప్రతిరోజు ఏ మార్కెట్లో ఎంత ధర ఉందని చెప్పేసి మనం వీడియోస్ అయితే పెడతా ఉన్నాము. ఆ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకొక మనం క్రొత్త వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో కూడా మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్లతో పాటు మార్కెట్ రేట్స్ కూడా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి కూడా మీరైతే ఏదైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. సో ఏంటంటే, ఇక్కడ నుంచి మనం కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతా ఉంటాం మార్కెట్ రేట్స్ పైన, కాటన్ అలాగే మిర్చి ఫార్మింగ్ గురించి కూడా పెడతా ఉంటాం. సో ఇదైతే రైతులైతే గమనించండి. అయితే కాటన్ మార్కెట్ రేట్స్ అయితే చాలా వరకు డౌన్ అయి నడుస్తూ ఉన్నాయి. అయితే ఏంటంటే, మనకు ఇప్పుడు సీసీఐ కూడా ఏదైతే ఇప్పుడు గతంలో ఒక 10 రోజుల క్రితం మనకి ఒక వర్షం అయితే కురవడం జరిగింది. ఆ వర్షం కురిసిన తర్వాత ఏరిన పత్తి ఏదైతే ఉందో చాలా వరకు డ్యామేజ్ అయిన పత్తి అన్నమాట. ఆ డ్యామేజ్ అయిన పత్తి సీసీఐ కొనడం లేదన్నమాట. ఇదైతే రైతులు అయితే గమనించండి. సీసీఐ కనీస మద్దతు ధర వచ్చేసి 7020 రూపాయలు, 8% మైచర్ ఉంటే, మంచి క్వాలిటీ ఉంటేనే ఆ రేట్ అయితే ఇస్తారు, లేదంటే చాలా తక్కువ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అయితే సీసీఐ కొనాలంటే ఖచ్చితంగా మంచి క్వాలిటీ పత్తి అయి ఉంటేనే సీసీఐ అయితే కొనడం జరుగుతుంది. ఇదైతే మీరైతే గమనించండి. అయితే రైతులు ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారంటే, ఏదైతే వర్షం పడిన తర్వాత ఏరిన పత్తి ఉన్నదో దాన్ని సీసీఐ కొనడం లేదు, కొనాలని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు అయితే గమనించండి. కానీ సీసీఐ కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. సీసీఐ కొనాలంటే మంచి క్వాలిటీ పత్తి, అందులో కచ్చరాగిన ఉండద్దు అన్నమాట, కచ్చరా ఉండద్దు, దానికి డాగిన అయి ఉండదు అన్నమాట. ఈ సీసీఐ ఆ పత్తిని కొనడం లేదు కాబట్టి దీన్ని ఆసరాగా తీసుకున్న ఏదైతే ప్రైవేట్ వ్యాపారులు ఉన్నారో దాన్ని చాలా అంటే చాలా తక్కువ ధరకైతే ఆ పత్తికి అంతా నిండు పత్తి అయినప్పటికీ కొద్ది వర్షం వల్ల కొద్ది ఖరాబ్ అయింది, కొద్దిగా దాంట్లో తుక్కు కచ్చరాగిన అయింది. కాబట్టి దాన్ని 6,200, 6,300, 6,400 మాత్రమే కొంటా ఉన్నారు. అంటే మంచి క్వాలిటీ పత్తిని మాత్రం ప్రైవేట్లో అయితే 6,700, 800, 900 వరకు అయితే నడుస్తూ ఉంది. సో ఇదైతే గమనించండి. అయితే మరి కొన్ని మార్కెట్ యొక్క పత్తి ధరలు గత వారంలో ఎలా ఉన్నాయనేది ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్ మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే 6,630 రూపాయలు అయితే హయ్యెస్ట్ రేట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ సీసీఐ ధర, అన్ని మార్కెట్ల సీసీఐ ధర 7,020 రూపాయలు మాత్రమే ఉంది. ఇక్కడ ప్రైవేట్ ధర ఆదిలాబాద్లో 6,630 రూపాయలు ఇవ్వడం జరిగింది. వరంగల్లో గత వారం 6,715 రూపాయలు హయ్యెస్ట్ అయితే చేయడం జరిగింది. అలాగే మనకు బహిన్సా మార్కెట్లో చూసుకున్నట్లయితే 6,800 రూపాయల వరకు అయితే ఇస్తూ ఉన్నారు. జమ్మికుంట మార్కెట్లో 6,700 వరకు, అదోని మార్కెట్లో చూసుకున్నట్లయితే 7,100 నుంచి 200 రూపాయలు ఇస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రాయచూర్ మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే రాయచూర్లో 7,200 వరకు అయితే ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ బీజాపూర్ మార్కెట్లో చూసుకున్నట్లయితే 7,100 వరకు అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో ఇదైతే రైతులు గమనించండి. అంటే మనకు 7,000 లోపు అయితే రేట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకు మహారాష్ట్రలోని కొన్ని ఇప్పుడు ఏదైతే మనకు ఫేమస్ మార్కెట్ అయిన అకోట్ మార్కెట్ ఉంది, అక్కడ కూడా మనకు రేట్స్ తక్కువనే ఉన్నాయని మీరైతే గమనించండి. ఎంత ఉండదంటే మనకు అక్కడ 6,700, 800, 900 నడుస్తూ ఉంది. కొంచెం మంచి క్వాలిటీ ఉంటే 7,200, 3,000 వరకు అయితే ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా చాలా డౌన్ అయి నడుస్తూ ఉన్నాయన్నమాట. అయితే గత 2-3 రోజుల నుంచి కొద్దిగా పికప్ అయినట్టు మనకైతే కనబడుతుంది. పత్తి రేట్ అనేది గత 2 రోజుల క్రితం నుంచి కొద్దిగా పికప్ అయినట్టు, అంటే కొద్దిగా పెరుగుతూ ఉందని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే నెక్స్ట్ మండే గిన ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటే మీకైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. పెరిగితే కూడా ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మన ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో అక్కడ జాయిన్ అయితే కండి. సో ఇంకా దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా మీకు పత్తి ధరలు పెరుగుతాయా లేదా అనేది అయితే ఎవరైతే చెప్పలేము. కానీ కొన్ని జాతీయ మార్కెట్లు ఏం నడుస్తూ ఉంది అనేది అయితే మీకైతే నేను నెక్స్ట్ వీడియోలలో, అప్కమింగ్ వీడియోస్లలో ఖచ్చితంగా తెలిపే ప్రయత్నం చేస్తా. ఎలా ఉంటుందంటే ఆ వీడియో, ఇప్పుడు మనకు జాతీయ మార్కెట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కువ ఉత్పత్తి చేసే దేశాల్లో ఫస్ట్ వచ్చేసి చైనా, ఆ తర్వాత భారత్, అమెరికా, ఈ 3 దేశాలు అయితే మనకు పత్తిని అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే మనకు ఇక్కడ 63%, 65% వరకు భారతదేశం, అంటే ప్రపంచం మొత్తంలో 65% వరకు ఈ 3 దేశాలే
ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. 100% ప్రపంచ దేశాల ఉత్పత్తి 100% అనుకుంటే 65% ఈ మూడు దేశాలే ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఈ మూడు దేశాలలో కూడా చాలా వరకు పత్తి యొక్క దిగుబడి అనేది తగ్గిపోయింది అన్నమాట. సో ఆ తగ్గిపోయింది. ఇంకో బ్రెజిల్ దేశంలో చాలా వరకు ఉత్పత్తి పెరిగిందన్నమాట. సో దానికి కారణం ఏంటంటే మనకు ఈ మూడు దేశాల్లో కూడా అంటే అమెరికా కానీ చైనా కానీ ఇండియాలో కానీ పత్తి పంటకు ప్రతికూల వాతావరణం ఉండే అంటే అనుకూల వాతావరణం లేకుండే అన్నమాట. కాబట్టి పత్తి యొక్క దిగుబడి అనేది చాలా వరకు గణనీయంగా తగ్గిపోయింది అన్నమాట. సో కాబట్టి కానీ బ్రెజిల్ దేశంలో పత్తి పంటకు అనుకూలమైన వాతావరణం ఉండి అక్కడ గణనీయంగా పత్తి దిగుబడి పెరిగిందన్నమాట. సో బ్రెజిల్ అక్కడికి నుంచి మనకు బ్రెజిల్ మార్కెట్ అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలను అంటే ప్రపంచ మార్కెట్లను అదే శాసిస్తుంది అన్నమాట. సో దాని యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. కాబట్టి ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి ఆ వీడియో అయితే వస్తుంది. దాని గురించి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికే మన ఛానల్ ప్రయత్నిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.